హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం ప్రాణ్ అకౌంట్ యొక్క ఐపిన్ రీసెట్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మన బ్రౌజర్లో సిఆర్ఏ ఎన్ఎస్డిఎల్ అనేటువంటి పేజీని ఓపెన్ చేయాలి. అలా చేసిన తర్వాత వచ్చిన విండోలోంచి సబ్స్క్రైబర్ విండోలో ఫర్గట్ పాస్వర్డ్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు రాబోయే రెండు ఆప్షన్లలో సీక్రెట్ క్వశ్చన్ ద్వారా కానీ లేదా మనం పిన్ రీసెట్ అనేటువంటి ఆప్షన్ తీసుకోవడం ద్వారా కొత్త పిన్ చేంజ్ చేసుకోవచ్చు. నేను రెండో ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. దానిలో మళ్ళీ తిరిగి నోడల్ ఆఫీసర్ అని, జనరేట్ ఓటీపీ అని రెండు రకాల ఆప్షన్స్ ఉన్నాయి. నేను మాత్రం జనరేట్ ఓటీపీ సెలెక్ట్ చేసుకున్నాను. అందులో మన ప్రాన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్, మన ప్రాన్ నెంబరు, తర్వాత మనము మన రిజిస్టర్ మొబైల్కి ఓటీపీ రావాలా, ఈమెయిల్కి రావాలా అని కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకొని కొత్త పాస్వర్డ్ని మనం ఇక్కడ సెట్ చేసుకోవాలి. ఈ పాస్వర్డ్ సెట్ చేసుకునేటప్పుడు నెంబర్ అండ్ ఆల్ఫాబెట్స్ కాంబినేషన్లో ఉండేలాగా సెట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ ఇవ్వబడినటువంటి క్యాప్చా కోడ్ సరిగ్గా ఎంటర్ చేయండి. ఓకే, తర్వాత సబ్మిట్ ప్రెస్ చేసిన వెంటనే మన మొబైల్ రిజిస్టర్ అయ్యి ఉంది కదా, దానికి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ నెక్స్ట్ విండోలో ఎంటర్ చేస్తాం. చేసి సబ్మిట్ ప్రెస్ చేయగానే, ప్రెస్ చేసిన తర్వాత మన పిన్ నెంబర్ అనేది సక్సెస్ఫుల్గా రీసెట్ అవుతుంది. అలా అని మనకు ఒక అక్నాలెడ్జ్మెంట్ విండో కూడా చూపిస్తుంది, చూడండి. ఇక తిరిగి మనం మన పాస్వర్డ్ రీసెట్ అయింది కాబట్టి మనం మళ్ళీ మన అకౌంట్లోకి లాగిన్ కావచ్చు. మళ్ళీ సబ్స్క్రైబర్ పేజీ ఓపెన్ చేసి యూజర్ ఐడిగా మన ప్రాన్ నెంబర్ ఇచ్చేసి పాస్వర్డ్ మనం రీసెట్ చేసుకున్న కొత్త పాస్వర్డ్ని ఎంటర్ చేసి ఇక్కడ ఇచ్చిన క్యాప్చా కోడ్ని కరెక్ట్గా ఎంటర్ చేయాలి. ఇక పాస్వర్డ్ మర్చిపోకుండా మీరు జాగ్రత్తగా ఎక్కడైనా రాసి పెట్టుకోండి. నేను ఇక్కడ క్యాప్చా ఎంటర్ ఎర్రర్ చేయడం వల్ల అది సరిగ్గా లాగిన్ కాలేదు. మళ్ళీ కరెక్ట్గా ఎంటర్ చేస్తున్నాను. ఓకే, సబ్మిట్ ప్రెస్ చేయగానే నా అకౌంట్లోకి లాగిన్ అయ్యాను. ఇక్కడ మన అకౌంట్ యొక్క డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు, మన అకౌంట్ స్టేట్మెంట్స్ తీసుకోవచ్చు, అలాగే ఇప్పుడు మన స్టేటస్ ఏంటి, మన మనీ స్టేటస్ ఏంటి చూసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ నుంచి మన డూప్లికేట్ ప్రాన్ కార్డ్ని కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో ఉన్న ఆప్షన్స్లో మనం వ్యూ అనే ట్యాబ్ సెలెక్ట్ చేసుకొని ఈ ప్రాన్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనకు తిరిగి మళ్ళా మన ప్రాన్ కార్డును తీసుకునే అవకాశం ఉంది. చూడండి, నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఇలా మన ప్రాన్ కార్డుని మళ్ళీ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రింట్ చేసుకొని ఉపయోగించుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఫర్ మోర్ అప్డేట్స్ వాచ్ మై ఛానల్ ఆన్ యూట్యూబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.